वाणी क्रिएटिविटी चैनल की वच्चिना मी अंदर की हाय अंडी। ई रोज मनम रूबिक्स क्यूब चाला ईजी गा एला सॉल्व चेयालो अदि कूडा फार्मुलास तो नेर्चुकुंदाम। ई रूबिक्स की कोन्नी फार्मुलास उन्नायंडी, ओकसारी तेलुसुकुंदाम अदेंटो। फस्ट राइट हैंड साइड अंटे राइट साइड उंडेदी इला फ्रंट की अट साइड तिप्पिते दानिनि आर अंटामु, దాన్ని మరలా బ్యాక్ కి తిప్పితే దాన్ని ఆర్ ఇన్వర్స్ అంట। అలాగే లెఫ్ట్ సైడ్ దాన్ని అలా ఫ్రంట్ కి తిప్పితే ఎల్ ఇన్వర్స్ అని, దాన్ని మరలా మన సైడ్ తిప్పుకుంటే ఎల్ అని అంటారు। అలానే ఇది బ్యాక్ సైడ్ మాట, దీన్ని ఇలా తిప్పితే బి అని అంటాం, అంటే బ్యాక్ అని అంటాం। దీనికి బ్యాక్ ఇన్వర్స్ లేదు, ఓన్లీ బి ఏ। అలాగే ఇది ఫ్రంట్ అంటాం, దీన్ని ఇలా తిప్పితే ఎఫ్ అని, मरला इला तिपते एफ इनवर्स अंटारू। इपड़ी अपेंडी इला तिपते यू अनी, मरला इला तिपते यू इनवर्स अंटारू। इवी मनों डैली गा प्राक्टिस चेयाली, अपड़े मनको उस्तुंदी। इपड़ चूड़नी नीन मत्तम रूबिक्स नी फुल कलिपेसानू। रूबिक्स क्यूब की सेंटर लो उन्ना कलर्स एप्पुडू कदलवु, मिगतावन्नी कदुलुतायी। फस्ट मनं फस्ट लेयर अनेदी चेयाली, अंटे इवि मोत्तं ओके कलर अव्वालिमाट। इक्कड चूपिस्तुन्नवन्नी एदो ओक कलर अव्वाली, येल्लो अयिते मोत्तं येल्लो अव्वालिमाट। अला तर्वात इदी अन्नी इक्कड ग्रीन उंदी कदा, ग्रीन अव्वाली, रेड उंदी रेड अव्वाली, ब्लू उंटे ब्लू अव्वाली, आरेंज उंटे आरेंज अला अव्वाली। अदी अप्पुडु मनकि फस्ट लेयर कंप्लीट अवुतुंदी। इप्पुडु मनं इंदुलो एदो ओक कलर नी एंचुकोवाली। దాని తర్వాత ఫస్ట్ ప్లస్ షేప్ వచ్చేలాగా మనం చేసుకోవాలి। దాని తర్వాత కార్నర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫోర్ కార్నర్స్ ని మనం చేయాలి। దాని తర్వాత మనకి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అవుతుంది। ఇప్పుడు మనం ఇందులో ఏదో ఒక కలర్ ఎంచుకుందాం। నేను బ్లూ ఎంచుకుంటున్నాను, అంటే ఇక్కడ నాకు బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ ఉండాలి, ఇక్కడ yellow ఉంది కాబట్టి ఇక్కడ yellow ఉండాలి అన్నమాట। అప్పుడు yellow బ్లూ కలిసిన एज पीस मनम एंचुकोवाली एक्कडुंदो। अलागे दीनिकि इला माट, वैट उंदि काबट्टि वैट उंडाली, इक्कड ब्लू उंदि काबट्टि ब्लू उंडाली, रेड उंदि काबट्टि रेड उंडाली, ब्लू उंदि काबट्टि ब्लू उंडाली, इक्कड येल्लो उंदि काबट्टि इक्कड येल्लो, इक्कड ब्लू पीस उंडाली। अला माट किंद दानितो मनकि सरिपडे एज पीस मनम तीसुकोवाली। ఎలానో చెప్తాను, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, అంటే పీస్ అనేది తిరగబడి ఉందన్నమాట। ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి। దీన్ని ఇలా కిందకి తిప్పాలి, తర్వాత సెంటర్ పీస్ కదా మనకు కావాలి, దానిని ఇలా తిప్పాలి, మరలా దీనిని పైకి పెట్టాలి। ఇప్పుడు మనకి ఆరెంజ్ పీస్ అనేది కిందకి వచ్చింది, బ్లూ అనేది పైకి వెళ్ళింది, కానీ ఆరెంజ్ సెంటర్ పీస్ చేంజ్ అయ్యింది। ఇప్పుడు మరలా ముందు పెట్టిన దాన్ని మళ్ళీ మనం తిప్పుకోవాలి అన్నమాట। అంటే ఎప్పుడైనా ఏదైనా మనం ఒక దగ్గర తిప్పినప్పుడు మళ్ళీ దాన్ని అది మనకు కావాలి అన్నప్పుడు మళ్ళా తిప్పుకోవాలి। ఒక పీస్ అయ్యింది, ఇప్పుడు నెక్స్ట్ పీస్ చూడండి। ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్ ఉండాలి, ఇక్కడ బ్లూ పీస్ ఉండాలి, అంటే వైట్ బ్లూ పీస్ మనకి ఎక్కడ ఉందో ముందు చెక్ చేసుకోవాలి। చూడండి వైట్ బ్లూ ఎక్కడ ఉందో, వైట్ బ్లూ అనేది కిందనే ఉంది మనకి, దానిని ముందు మనం వైట్ ప్లేస్ లోకి తెచ్చుకోవాలి। చూడండి ఇలా వైట్ ప్లేస్ లోకి తెచ్చుకొని ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి దీనిని పైకి పెట్టేయటమే। చూడండి ఇలా చూసారా, బ్లూ కి బ్లూ మ్యాచ్ అయ్యింది, వైట్ కి వైట్ మ్యాచ్ అయ్యింది, ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట। ఇప్పుడు నెక్స్ట్ రెడ్ పైన బ్లూ ఉంది కాబట్టి రెడ్ బ్లూ ఉన్న ఎడ్జ్ పీస్ మనం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి। చూడండి ఎక్కడ ఉందో, కిందన ఎక్కడ లేదు, ఇదిగోండి ఎడ్జ్ పీస్ ఇక్కడ ఉంది। ఈ ఎడ్జ్ పీస్ ని మనం రెడ్ ఉన్న ప్లేస్ లోకి పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని దీన్ని పైకి తిప్పుకొని ఇప్పుడు మనం దీన్ని తెచ్చుకోవడం వల్ల సెంటర్ పీసెస్ మనకి డిస్టర్బ్ అయ్యాయమాట। ఇప్పుడు మళ్ళా దానిని రిటర్న్ అదే ప్లేస్ లో తిప్పేయాలి। చూడండి వచ్చేసింది కదా రెడ్, కానీ ఏమైంది, ఫస్ట్ మనం చేసినట్టు రెడ్ పైకి ఉంది, బ్లూ కిందకు ఉంది। ఇలా ఉన్నప్పుడు నేను ఇందాక ఎలా చెప్పానో అలాగే చేయండి। ఇలా తిప్పి సెంటర్ పీస్ ని మళ్ళీ ఇట్ సైడ్ తిప్పి దీన్ని మరలా పైకి పెట్టుకొని మరలా ఇందాక తిప్పినది మళ్ళీ దాని ప్లేస్ లోకి తెచ్చుకోవాలన్నమాట। ఇలా తెచ్చుకుంటే సరిపోతుంది। ఓకే ఇప్పుడు 3 పీసెస్ మనకి ఎడ్జెస్ రెడీ అయిపోయాయి। ఇప్పుడు yellow blue ఉన్న పీస్ ఎక్కడ ఉందో చూడాలి। ఇది బాగానే ఉంది చూడండి, తిప్పేసాను చూడండి, మనకి ప్లస్ షేప్ వచ్చేసింది।
ఇప్పుడు ఫస్ట్ లేయర్కి ఎప్పుడు మనకి ప్లస్ షేప్ అనేది రావాలి. ఇప్పుడు ప్లస్ అయింది కాబట్టి మనం ఫోర్ కార్నర్స్ని బ్లూ కార్నర్స్ తెచ్చుకోవాలి. అది ఎలానో చూడండి. ఇప్పుడు ఇలా ప్లస్ వచ్చిన తర్వాత ఫోర్ కార్నర్స్ మనం బ్లూ కార్నర్స్ తెచ్చుకోవాలి. అది ఎలానో చెప్తాను. మనకి ఇక్కడ బ్లూ కావాలి, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఈ రెడ్ వైటు బ్లూ ఉన్న కార్నర్ పీస్ ఎక్కడుందో చూడాలి. పైన మనకి ఇక్కడ ఉంది, కరెక్ట్గా మనకి ఇక్కడ ఉంది కాబట్టి బ్లూ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ ఇలా తిప్పాలి. ఇక్కడ బ్లూ అనేది లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పి ఈ కింద నున్న దాన్ని పైకి పెట్టి మళ్ళీ దాన్ని ఇలా తిప్పాలి. ఇప్పుడు దీన్ని కిందకు తేవాలి. చూడండి, మనకి బ్లూకి బ్లూ మ్యాచ్ అయింది, రెడ్కి రెడ్ వైట్కి వైట్, అంటే కార్నర్ పీస్ సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో కార్నర్ పీస్లో మనకి వైట్ ఆరెంజ్ బ్లూ ఉన్న కార్నర్ పీస్ ఎక్కడుందో చూసుకోవాలి. చూడండి, ఆరెంజ్ ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వలేదు. ఇంకొకటి చూద్దాం, అది కిందనే ఉంది ఆరెంజ్ బ్లూ, అది పైకి ఎలా తెచ్చుకోవాలంటే ఇలా పైకి పెట్టి ఇలా తిప్పుకొని మరలా కిందకు పెట్టండి. అప్పుడు మనకి అది కిందనున్న పీసు పైకి వస్తుంది. చూడండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇందాక బ్లూ పీస్ మనకి లెఫ్ట్ ఉంది. ఇప్పుడు రైట్ ఉన్నప్పుడు రైట్ సైడ్ తిప్పాలన్నమాట. రైట్ సైడ్ తిప్పి దాన్ని పైకి పెట్టి మళ్ళీ దాన్ని ఇలా తిప్పాలి. ఇప్పుడు డౌన్కి చేయాలి. చూడండి, వైట్కి వైట్ ఆరెంజ్ బ్లూ మ్యాచ్ అయింది. ఇప్పుడు మనకి ఆరెంజ్ ఎల్లో బ్లూ ఉన్న పీస్ కార్నర్ కావాలి మనకి. అది ఎక్కడుందో చూసుకోండి, ఆరెంజ్ ఎల్లో బ్లూ, అది కూడా కిందనే ఉంది. కింద ఉన్నప్పుడు ఎలా పైకి తేవాలన్నా ఇంకొకసారి చూడండి, దానిని పైకి ఇలా తిప్పి ఇలా లెఫ్ట్కి తిప్పుకొని మరలా దానిని డౌన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, కింద నున్న పీస్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మనకి ఎల్లో ఆరెంజ్ ఎల్లో బ్లూ పీస్ మన కార్నర్ పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్కి తిప్పి దాన్ని మరలా ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక బ్లూ కావాలి మనకి, అది ఇక్కడ ఉంది. ఇది రైట్ సైడ్కి ఉంది బ్లూ, రైట్ సైడ్కి ఉంటే రైట్కి తిప్పాలి, ఇలా పెట్టాలి, మరలా దాన్ని దాని ప్లేస్లో పెట్టి డౌన్కి తిప్పాలి. చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక కలర్ ఫుల్ కలర్ అయిపోయింది మనకి, బ్లూ మొత్తం అయిపోయి ఇలా ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు ఒక లేయర్ అయిపోయినట్టే. ఇప్పుడు సెకండ్ లేయర్ చూద్దాం. సెకండ్ లేయర్లో మనం సెంటర్లో ఉన్నవి ఎప్పుడు చేంజ్ అవ్వు, ఓన్లీ కార్నర్స్నే మనం ఇప్పుడు చేయాలన్నమాట. సెంటర్లో కలర్స్ అలాగే ఉంటాయి, దాన్ని చూసుకుంటూ మనం కార్నర్స్ ఫోర్ కార్నర్స్ని చేస్తే సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. కంప్లీట్ అయిన కలర్ ఎప్పుడు మనం కింద సైడ్ పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు పైన గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ అనేది ఇక్కడ 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 ఏ ప్లేస్లో అలాగే పైన ప్లేస్లో ఉన్నా కూడా మనం చేయలేమన్నమాట, అంటే గ్రీన్ రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఉన్న కలర్కి మనం మ్యాచ్ చేసుకోవాలి ఒక కలర్ని. ఇక్కడ ఎల్లో అనేది చూడండి మ్యాచ్ అయింది, కానీ పైన గ్రీన్ ఉంది కాబట్టి ఇది మనకి రాంగ్ పీస్ అన్నమాట. అలా లేని పీస్ని మనం గ్రీన్ లేని పీస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, రెడ్ అనేది మ్యాచ్ అయింది, పైన వైట్ ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ పీసు. దీన్ని మనం కరెక్ట్గా ఎడ్జ్లోకి పెట్టాలన్నమాట. లెఫ్ట్ పైన ఉన్న కలరు లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా చూడాలి. వైట్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్లో తిప్పాలన్నమాట. రైట్లో ఉంది కాబట్టి లెఫ్ట్లోకి తిప్పి ఇలా కిందనున్న దాన్ని పైకి తిప్పి మరలా దాన్ని దాని ప్లేస్లో పెట్టుకొని మరలా దాన్ని ఇలా కిందకు దించి ఇప్పుడు అన్నీ అయ్యాయి, కానీ బ్లూ అనేది డిస్టర్బ్ అయింది. బ్లూని బ్లూ ప్లేస్లోకి ఎలా తేవాలి, ఫస్ట్ లేయర్లో ఎలా చెప్పాము, రైట్లో ఉన్నప్పుడు రైట్ సైడ్కి తిప్పి మరలా దాన్ని ఇలా పెట్టి మళ్ళీ డౌన్ చేయాలి. చూడండి, ఇక్కడ బ్లూ అనేది అలాగే ఉంది, ఇక్కడ మనకి రెడ్ వైట్ పీస్ ఇందాక పైన ఉంది కదా, ఇప్పుడు దాని ప్లేస్లోకి వచ్చేసింది, అంటే ఒక కలర్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి, ఆరెంజ్కి ఆరెంజ్ ఎల్లో ఉంది, పైన గ్రీన్ అనేది లేదు. ఎల్లో అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి సేమ్ ఇందాకలాగే తిప్పాలి. చూడండి, ఇలా మళ్ళీ దాని ప్లేస్లోకి తిప్పుకొని మళ్ళీ డౌన్కి తిప్పుకోవాలి. ఇప్పుడు మనకి బ్లూ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ లేయర్లో ఎలా అయితే చెప్పామో దాన్ని అలా ఇలా రైట్ సైడ్కి తిప్పుకొని ఇలా దీన్ని పైన పెట్టుకొని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ కిందకు పెట్టాలి.
ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో ఉన్న కార్నర్ ఎడ్జ్ పీస్ మనకి సెట్ అయ్యింది ఇంకా బ్లూ కూడా అలాగే ఉంది ఇప్పుడు చూడండి ఇంకా రెండు పీసులు మనం పెట్టాలి అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మరలా సెంటర్ దానికి ఏదైతే మ్యాచ్ అవుతుందో చూసుకుందాం ఇక్కడ చూడండి ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయింది వైట్కి వైట్ ఉంది వైట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని రైట్ సైడ్కి తిప్పాలి ఇప్పుడు దాన్ని పైకి పెట్టాలి మరలా దాని ప్లేస్లోకి అది పెట్టి మళ్ళీ దీన్ని డౌన్ చేయాలి ఇప్పుడు మనకి బ్లూ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు బ్లూ అనేది లెఫ్ట్లో ఉంది కాబట్టి దాన్ని లెఫ్ట్లోకి తిప్పాలి దాన్ని పైకి పెట్టాలి మళ్ళా దాని ప్లేస్లోకి పెట్టి డౌన్కి తిప్పాలి ఇప్పుడు బ్లూ అనేది బ్లూ ప్లేస్లోకి వచ్చేసింది అలానే ఎడ్జ్ పిల్లెస్ మనకి చేంజ్ అయింది చూడండి ఇప్పుడు మనకి ఇంకా ఒక్క కలర్ అనేది ఒక్క ఎడ్జ్ పీస్ అనేది పెట్టాలి సెంటర్ పీస్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో చూడండి ఇప్పుడు ఎల్లో అనేది ఇక్కడ మ్యాచ్ అయింది రెడ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది సైడ్లో ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్లోకి తిప్పి ఇలా పైకి పెట్టి మళ్ళీ దాని ప్లేస్లోకి పెట్టి మళ్ళీ డౌన్ చేయాలి ఇప్పుడు బ్లూ అనేది డిస్టర్బ్ అయింది కదా దాన్ని రైట్కి తిప్పి ఇలా పైకి పెట్టి మళ్ళీ దాన్ని ప్లేస్లో పెట్టి డౌన్కి చేయాలి ఇప్పుడు చూడండి బ్లూ డిస్టర్బ్ అవ్వలేదు మన సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఫస్ట్ లేయర్ అలానే ఉంది సెకండ్ లేయర్ కూడా మంది అయిపోయింది అన్నీ థర్డ్ లేయర్లో మనకి మొత్తం గ్రీన్ అయిపోవాలి గ్రీన్ అయ్యేలా మనం చేయాలన్నమాట మనకి ఏ కలర్ అయితే అయిందో అది కింద సైడ్ పట్టుకొని మనం ఈ క్యూబ్ని చేయాలి ఇప్పుడు పైన కొంతమందికి పైన సింగిల్ గ్రీన్ కలర్ ఉన్నా లేదు అంటే రివర్స్ ఎల్ ఉన్నా ఇంకా మైనస్ షేప్ వచ్చినా ఇంకా ప్లస్ వచ్చేంత వరకు మనం ఈ ఫార్ములాని వాడాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నాకు ఇక్కడ రివర్స్ ఎల్లలో ఉంది కదా ఇప్పుడు ఈ ఫార్ములా వాడుతున్నాను ఎఫ్ ఆర్ యు ఆర్ వన్ యు వన్ ఎఫ్ వన్ చూడండి ఇప్పుడు నాకు మైనస్ వచ్చింది కదా ఈ మైనస్ అనేది ఇలా ఎదురుగా పెట్టుకొని మరలా ఇదే ఫార్ములాని అంటే ప్లస్ వచ్చే వరకు చేయాలి మైనస్ అనేది అలా నిలువుగా పెట్టి చేయకూడదు అదే ఫార్ములా వాడాలి ఎఫ్ ఆర్ యు ఆర్ వన్ యు వన్ ఎఫ్ వన్ చూడండి మనకి ప్లస్తో పాటు ఫిష్ షేప్ కూడా వచ్చింది ప్లస్ వచ్చినా ఫిష్ షేప్ వచ్చినా ఇంకా ఒక సైడ్ సిక్స్ గ్రీన్ వస్తాయి ఒక సైడ్ ఒకటి కానీ రెండు కానీ గ్రీన్ ఉంటుంది ఈ మూడింట్లో ఏ షేప్ వచ్చినా మనం ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా వాడాలి చూడండి ఫిష్ అనేది లెఫ్ట్ సైడ్లో దాని మూత అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మనం చేయాలి ఆర్ యు ఆర్ వన్ యు ఆర్ యు యు ఆర్ వన్ చూసారా ఫిష్ షేప్ అనేది మళ్ళీ వచ్చింది దీన్ని మళ్ళా అదే షేప్లో పెట్టుకొని మళ్ళీ ఇదే ఫార్ములా వాడాలి ఆర్ యు ఆర్ వన్ యు ఆర్ యు యు ఆర్ వన్ చూసారా మొత్తం గ్రీన్ అయిపోయింది అంటే ఫిష్ ఫామ్లో వచ్చిన తర్వాత అది వన్ టైంలో కానీ టూ టైంలో కానీ మనం ఇలా చేస్తే అవుతుంది ఒకసారికి అయిపోతుంది కొంతమందికి టూ టైమ్స్ చేస్తే అవుతుంది ఇప్పుడు చూడండి అన్నీ అయిపోయాయి ఇప్పుడు థర్డ్ లేయర్లో మనకి ఏవైనా కలర్స్ మ్యాచ్ అయితే దానికి తిప్పుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఏవైనా రెండు కలర్స్ అయ్యి ఒక్క కలర్ అవ్వకుండా ఏదైనా ఉందేమో చూడండి ఇక్కడ రెండు కలర్స్ ఉన్నాయి ఇలాగా ఎల్లో ఆరెంజ్ అనేది దానిని ఏదైతే అయిందో అది బ్యాక్ సైడ్ పెట్టుకోండి రెండు అయినవి బ్యాక్ సైడ్ పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే ఫార్ములాని వాడండి ఆర్ వన్ ఎఫ్ ఆర్ వన్ బి బి ఆర్ ఎఫ్ వన్ ఆర్ వన్ ఇప్పుడు చూడండి సిక్స్ సెవెన్ సేప్ వచ్చింది మనకి అంటే ఇది మంది కరెక్ట్ ఫార్ములా అన్నమాట ఈ ఫార్ములా ఇంకా పూర్తవలేదు బి బి ఆర్ వన్ ఆర్ వన్ చూసారా గ్రీన్ అనేది గ్రీన్లోనే ఉంది
ఇప్పుడు ఏమైనా కలర్స్ అయితే అవి వాటిని మనం వాటి ప్లేస్లో పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ఆరెంజ్ అనేవి అన్నీ అయిపోయి కానీ ఒక్కటి ఉండిపోయింది. ఇలా ఏమైనా కలర్స్ ఉంటే ఇక్కడ మిగతావేవి అలా అవ్వలేదు, కానీ ఆరెంజ్కి మాత్రం ఒక్క ఆరెంజ్ కావాలి. అలా ఉన్నప్పుడు మనం దాన్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒక ఫార్ములాను వాడాలి. అంటే ఫుల్గా ఒక కలర్ అయ్యే వరకు ఇంతకుముందు చెప్పిన ఫార్ములానే వాడాలి. అంటే మొత్తం అంతా అయ్యే వరకు అదే వాడాలి. 1 or 2 times అవుతుంది. R1 F R1 B B R F1 R1. ఇప్పుడు చూడండి 6 7 వచ్చింది. B B R1 R1 చూడండి, గ్రీన్ అనేది గ్రీన్లోనే ఉంది. ఏమైనా కలర్స్ మ్యాచ్ అయ్యాయేమో చూడండి. ఇక్కడ చూడండి, మనకి రెడ్ అనేది ఫుల్గా అయిపోయింది. అలాగే మిగతా అన్ని కలర్స్లోని ఒక్కొక్క కలర్ ఉండిపోయింది. సైడ్లో వైట్కి ఆరెంజ్ వచ్చింది, ఆరెంజ్కి ఎల్లో, ఎల్లోకి వైట్ వచ్చింది. ఇప్పుడు ఏ కలర్ అయితే మొత్తం అయిపోయిందో ఆ కలర్ని బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు వేరొక ఫార్ములాని వాడాలి. ఎఫ్ ఎఫ్ యు R1 ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ L1 యు F1 F1 చూడండి, ఇప్పుడు ఏమైనా కలర్స్ మ్యాచ్ అయ్యాయేమో. అలానే ఉన్నాయి కానీ సెంటర్ కలర్స్ మాత్రం చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు మరలా అదే ఫార్ములాని వాడాలి. ఎఫ్ ఎఫ్ యు R1 ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ L1 యు ఎఫ్ ఎఫ్. ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ అయిపోయాయి, క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయిందండి. మనకి ఒకసారి కానీ రెండోసారి కానీ ఇలా చేస్తే అయిపోతుంది. కొంతమందికి 1 time అయిపోతుంది, కొంతమందికి 2 times చేస్తే అవుతుందండి. ఈ 3rd layer ఉన్న ఫార్ములాని మీరు మాత్రం బాగా అలవాటు చేసుకోవాలి. నేను బిగినింగ్లో చెప్పాను కదా, R L U B F ఇవి ఎటువైపు తిప్పాలో మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా ఇది సాల్వ్ చేయగలుగుతారు. అలానే మీకు ఇంకా నేను చెప్పిన విధంగా రాలేదు అంటే మీ క్యూబ్ అనేది రాంగ్ అని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు సెంటర్వి అలానే ఉంచి మొత్తం చిప్స్ అన్నింటినీ బయటకు తీసి రీఅరేంజ్ చేసి పెట్టి అప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి, మీకు కన్ఫామ్గా సాల్వ్ అవుతుంది. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇది నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అలానే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కూడా నాకు తెలిపండి మరి. థ్యాంక్ యూ సో మచ్.